నా మీద బురద తగులుతుందని ఏం దొరకది కాంగ్రెస్ వాడికి కానీ టీఆర్ఎస్ వాడికి కానీ. ఎక్కడ తిరిగాడు ఢిల్లీలోనే ఉంటాడు, ఎక్కడ తిరిగాడు ఢిల్లీలోనే ఉంటాడు. నా పనే ఢిల్లీలో ఉండడు. నేను సంవత్సరానికి 7 నెలలు ఢిల్లీలోనే ఉండాల, ఉంటేనే ఇందూరు వికసిస్తుంది. నన్ను మీరు ఢిల్లీలో ఉండమనే పంపించింది, అదొకటి నాకు కొంచెం వినబడ్డది. కాబట్టి అందరికీ తెలియజేసేది ఏంటంటే, ప్రజలకు కూడా మన కార్యకర్తలు కూడా తెలిసేది ఏంటంటే, 5 నెలలు మనకు పార్లమెంటు సెషన్ నడుస్తుంది. మాకు కమిటీలు ఉంటాయి, కామర్స్ కమిటీలు, 2 కమిటీలలో నేను ఉన్నాను. దాన్ని సంవత్సరానికి 30 రోజులు ఆ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత పార్టీ కూడా మహారాష్ట్ర, కర్ణాటక, జిహెచ్ఎంసి, హుజూరాబాదు, దుబ్బాక, మునుగోడు ఇట్లా ఎలక్షన్లలో తిప్పుతుంది. అది కాక ఢిల్లీలో మనకి సత్సంబంధాలు పెంచుకుంటాము, ఆఫీసర్లు కానీ మంత్రులు కానీ వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్లు కానీ ఒక రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయక తప్పదు. అవన్నీ చేసినాం కాబట్టి ఇవాళ ఎప్పుడు లేని విధంగా మన నియోజకవర్గంలో 7 రైల్వే ఓవర్బ్రిడ్జ్లు, పసుపు బోర్డు, పెద్ద పెద్ద పసుపుకు సంబంధించి ఎగుమతులు దిగుమతుల మీద చేంజెస్, నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు, ఇవన్నీ కూడా బాగా ఫాలోఅప్ చేస్తేనే వస్తాయి. మాటిమాటికి మంత్రులను కలవాలి, ఫాలోఅప్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎంపీ ఉండాల్సింది, ఢిల్లీలోనే ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇదంతా కూడా కార్యకర్తలకు తెలియజేయండి. ఇప్పుడైతే మనకి బలమైన ఎమ్మెల్యేలు 2 కూడా మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు, బలమైన అధ్యక్షుడు ఉన్నాడు, మన పార్టీ మొత్తం తెలంగాణలోనే ఒక ఏ పార్లమెంట్ ఒక్క డిపాజిట్ కూడా పోకుండా అన్ని జాగాలలో మంచి ఓటు సంపాదించిందంటే నిజామాబాద్ పార్లమెంట్ ఒకటే. కాబట్టి కొన్ని విషయాలు ఇవన్నీ చిన్న చిన్న 1-2 తప్ప బ్రహ్మాండంగా మనం పనిచేసుకున్నాము, పార్టీని పెంచుకున్నాము. ఎక్కడ కూడా బట్టల మీద బురద ఒక్క రిమార్క్ కూడా, అవినీతి రిమార్క్ కానీ ఇంకే రిమార్క్ లేకుండా మనం పనిచేసుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము, మోడీ గారి నాయకత్వాన్ని పెంచుకున్నాము, పార్టీని పెంచుకున్నాం. మనం అందరం కలిసి మనం అందరం ప్రేమాభిమానాలు పెంచుకున్నాము, మంచి నాయకులను తయారు చేసుకున్నాము. ఇవాళ మళ్ళా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, ఎటు చూసినా మళ్ళా మోడీ గాలి, మళ్ళా రామమయం. మనం చేసిన వాగ్దానాలు నెరవేర్చినాం, ఎక్కడ కూడా చెడు పేరు తెచ్చుకోలేదు. కాబట్టి మళ్ళా కూడా ఈసారి కూడా పెద్ద మెజారిటీ తోటి మన అంచనా సుమారు 200,000 పైన మెజారిటీ తోటి ఈ పార్లమెంటు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నది. ఛానళ్ళు చూపిస్తున్నాయి, నేషనల్ మీడియాలు, ఆ సర్వేలు ఈ సర్వేలు. ఒకటేమో మోడీమయం అయిపోయింది, ఇంకోటేమో రామమయం అయిపోయింది. పసుపు బోర్డు వచ్చింది. మళ్ళా పసుపు రేట్లు నేను నెక్స్ట్ ఇయర్ 20,000 దాటితే అనుకుంటే ఈ సంవత్సరం 20,000 దాటుతాను. పార్టీ కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో, బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో, భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీల బీజేపీకి వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు ఈక్వల్ ఓట్లు వచ్చినాయి. కాబట్టి నిజామాబాద్ పార్లమెంటు చాలా బలంగా ఉన్నది. అందుకనే అవతల పార్టీ వాళ్ళు నేను నిలబడా అంటే నేను నిలబడా అంటే పట్టుకొచ్చి జబర్దస్తికి నిలబెట్టించాను. అదే మన విజయం, నైతికంగా అదే మన విజయము. ఎలక్షన్ అన్నది ఎలక్షన్ కమిషన్ ఫార్మాలిటీ. ఆ ఫార్మాలిటీ అన్నది ఇంకో 25 రోజులలో ఉంటుంది, అది కూడా ఖతమైపోతుంది. పెద్ద ఎత్తున మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఆ తర్వాత అస్సలు రాజకీయం తెలంగాణలో మొదలవుతుంది. ఏ రకంగా ప్రభుత్వం రాదో చూద్దాం ఈసారి తెలంగాణలో. నిజామాబాద్ పార్లమెంట్ క్షేత్రమే తెలంగాణ భారతీయ జనతా పార్టీకి దిక్సూచి. బాజాబ్త సీట్లు గెలవాలి,
ఓట్లు తెచ్చుకోవాలి, పార్టీని పెంచుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇది ఎక్కువ దూరం లేదు, చాలా దగ్గరలో ఉంది. ఢిల్లీలో నరేంద్ర మోడీ, గల్లీలో కూడా నరేంద్ర మోడీ, ప్రజలు ఇస్తారు ఓట్లు, మనం పనిచేసుకోవాలి అంతే. మనం పనిచేసుకుంటే ఆడ ఈడ రెండు జాల మోడీనే మోడీకే ఇస్తారు. ఆ రోజులు కూడా అతి త్వరలో సమీపిస్తాయి. ఇక రేపు నోటిఫికేషను, కాబట్టి మళ్ళా మనం ప్రధానమంత్రి గారి కార్యక్రమం కూడా ఉంది సోమవారం నాడు. దయచేసి అందరు కూడా ముఖ్య కార్యకర్తలు, మన అధ్యక్షులు చెప్తారు ఎవరెవరు రావాలో, మోడీ గారు జగిత్యాలకు వస్తున్నారు కాబట్టి అందరు కూడా జగిత్యాలకి పొద్దున్నే ఉంది, పొద్దున్నే లేచి బయలుదేరాలి. మనం 9 గంటలకల్లా జగిత్యాలు చేరాలి. ఆయన 45 నిమిషాల కోసమే వచ్చి బయలుదేరుతారు ఆయన. కాబట్టి పొద్దున్నే లేచి ఆ రోజు సోమవారం నాడు అందరు వచ్చేసేయండి, మంచిగా జోర్దార్ ప్రోగ్రాం చేసుకుందాం. ఆడ మోడీ గారు ఏ రకంగా మనం నిజామాబాద్లో చేసుకున్నామో అదే రకంగా ఆ రోజు సభల ప్రధానమంత్రి కార్యాలయం మెసేజ్ పెట్టింది నాకు, నేను చెప్పలో లేదో బయట చెప్పేస్తున్నా మీ అందరు చూసి చూసి. ఆ రోజు సభలనట ప్రధానమంత్రి కార్యాలయానికి కరెంటు కనబడ్డది, కరెంటు అట్లా ఉండేనట సభ. ఆ మెసేజ్ స్టోరీ చేసి పెట్టుకున్నా, కరెంటు ఉన్నది మీ సభలు అంటున్నారా, ఎలక్ట్రిఫైయింగ్. కాబట్టి అటువంటిది జగిత్యాలలో కూడా చేసి మనం, మనకు పసుపు బోర్డు ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు, అసలు ఎన్నడూ రాదనుకున్నాం. 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి రైతులు కొట్లాడుతున్నారు, ఇలా పసుపు బోర్డు వచ్చింది. నేను చెప్తా ఉన్నా మళ్ళా పసుపు రేటు ఏనాడు కూడా 15-16 వేలకి తగ్గనే తగ్గదు. ఇప్పటి నుంచి 20 వేల పైనే ఉంటుంది. అవినీతి లేకుండా మోదీ గారి దిశానిర్దేశంలో పనిచేసుకుంటే అన్ని పంటలకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. పసుపే కాదు, అన్ని పంటలకు ఉంటుంది. కాబట్టి అప్ కీ బార్ 400 బార్, ఫిరేక్ బార్ మోడీ సర్కార్, 2029లో కూడా మళ్ళా మోడీ సర్కారే. ఇంకా 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉంటాడు. ఎవరు కూడా ఏం డౌట్లు పెట్టుకోకుర్రి. మనం అందరూ రోజు లేచి దేవుణ్ణి మొక్కాల్సింది నరేంద్ర మోడీ గారికి మంచి ఆయు ఆరోగ్యాలు ఉండాలని దేవుడికి మొక్కవాలి. అంతే, ఇక మిగిలిందంతా నరేంద్ర మోడీ చేసుకుంటూ పోతాడు. ఇవాళ మన పార్లమెంట్ ఎన్నిక నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ అవగొట్టేసిండు. పార్లమెంట్ ఎన్నికలు నరేంద్ర మోడీ మనందరి కోసం గెలిపించేసిండు ఆల్రెడీ. మనమందరం తయారీ జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలా భారతీయ జనతా పార్టీ, ఈసారి నిజామాబాద్ జిల్లా కైవసం చేసుకోవాలా. లాస్ట్ టైం పద్మారెడ్డి అన్న జర్రల వేయండు, యాద ఉన్నది నాకు. అప్ కీ బార్ పద్మారెడ్డి బి పార్. కాబట్టి మంచిగా మనము జిల్లా పరిషత్ మున్సిపల్ ఎలక్షన్ల కోసం కూడా తయారీ మొదలు పెడదాము. 2 నెలల ఇది ఉన్నది, మన సర్పంచ్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళా ఈ సంవత్సరం ఆఖరికి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. ఈసారి మేయర్ కూడా కైవసం చేసుకోవాలి. ఇక భోజనం రెడీ అయింది, అందరు భోజనాలు చేయండి, ఇంటికి పోయి టీవీలు పెట్టుకోండి. చట్టం తమ పని చాలా చేసుకపోతుంది. అందరు కూడా పోయేసి మంచిగా టీవీలు బాగా పెట్టుకొని టీవీ ముందరికి వెళ్ళి కదలకండి, టీవీ ముందరనే కూర్చోరు. భారత్ మాతాకి.